దశాబ్ద కాలంగా విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న అగరంపూడి టోల్ గేట్ కి ఎట్టకేలకు తెరపడింది. నగరంలో టోల్ గేట్ ఉండడం సరికాదని లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ పలువురు ఆభ్యంతరం వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ విషయంపై గాజువాక బార్ అసోసియేషన్ హైకోర్టులో అప్పీల్ వేసింది. జనసేన నేత మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో టోల్ గేట్ ని ఎత్తివేయాలంటూ ధర్నా నిర్వహించారు. టోల్ గేట్ ని ఎత్తివేస్తూ నిన్న హైకోర్టు తీర్పుని ఇవ్వడంతో జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇది జనసేన సాధించిన విజయంగా తెలిపారు. టోల్గేట్ 1992లో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు సుమారు 30 సంవత్సరాలు అయింది. బీఓటీ ప్రాజెక్టులో 10 సంవత్సరాలు టోల్ ఫ్రీ వసూలు చేసుకోవడానికి అప్పుడు ఆ రోజులనే గవర్నమెంటు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ బీఓటీ ప్రాజెక్ట్ కింద మరి ఆ రకంగా అది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా నిన్ననే పెద్ద ఎత్తున మా జనసేన కార్యకర్తలు జన సైనికులతో కలిసి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం ఏర్పాటు చేసాం. ఆ ఉద్యమంలో భాగం ధర్నా చేయడం జరిగిందనన్న మరి ఒక ఇంటిమేషన్ ఇచ్చాం. త్వరలో ఈ యొక్క టోల్ని ఎత్తకపోతే పెద్ద ఎత్తున మీద ధర్నా చేసి రాస్తారోకు చేసేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నన్ను హెచ్చరించడం జరిగింది. కానీ ఈవేళ ప్రజల పక్షాన న్యాయస్థానం ఉందని చెప్పేసి నిరూపించి హైకోర్టు తక్షణం ఈ టోల్గేట్ని ఎత్తేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. హైకోర్టు వారికి నేను ప్రత్యేకమైనటువంటి గాజువాక ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.